పెళ్ళంటే నూరేళ్ల పంట. ఓ ఈడొచ్చాక తగిన జోడిని చూసి పెళ్లి చేయడం సాంప్రదాయమే. వాళ్ళిద్దరి ఈడు జోడు కుదిరింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. గుళ్ళో పెళ్ళయింది. కట్ చేస్తే వివాదం రాజుకుందే. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయ విరుద్ధమా? వాళ్ళది ప్రకృతి హర్షించని పెళ్ళ రారండై వివాద చిత్రం. అఘోరావిట్స్ అఘోరి. పెళ్లి జరిగింది తమిళనాట. వధువు ఫ్రమ్ కోల్కతా. కొత్త బట్టలు ఖర్చు లేదు, నగానట్ర లేదనే బాధ లేదు. బూడిదే సింగారం, పుట్టగోచ్చి పెళ్లి సూటుకు ఇక. వధువు చిరునవ్వులే బంగారం. మొత్తానికి పెళ్ళయింది. కానీ అఘోరాలేంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? అఘోరాల లైఫ్ స్టైల్ మ్యారేజ్ లైఫ్కు సూట్ అవుద్దా? పెళ్ళనక కథ మామూలుగా లేదు మరి. ఆహార్యం ఆహారాన్ని బట్టి కాదు అఘోరాలనే పేరొచ్చింది. అఘోరాలంటే అర్థం భయం లేని వారని. శివభక్తి సాధన శక్తి తప్ప మరే చింతన ఉండదు. ఇక జన బాహుల్యంలోకి వస్తే శ్మశానాలే వీరి ఆవాసాలు. విశ్వ కళ్యాణం కోసం కఠోర సాధన చేసే అఘోరాలెందరో ఉన్నారు. ఆ తపస్సు సామాన్యుల వల్ల కాదనే కాదనేది కాదనలేని నిజం. అది అఘోరా సంప్రదాయం. మానవ శరీరం తుచ్చమైనదిగా భావిస్తారు. ఇక అలాంటిది లైంగిక వాంఛలకు తావుంటుందా? అయితే శవాలతో సంభోగిస్తారని, అది కూడా సాధనలో ఓ భాగమనే వాదనలు ఎటూ ఉన్నాయి. ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు అని నమ్ముతారు అఘోరాలు. మొత్తంగా మోక్షమే లక్ష్యం, సాధనే మార్గం అన్నట్లుగా ఉంటుంది వీళ్ల దీక్ష. శివుడిని కాళికను ఆరాధిస్తారు. సాధనలో మేల్ ఫీమేల్ అనే ఉండదు. సాధనలో ఎవరికి వారే సాటి. ఇదంతా ఓకే గాని అందరూ అఘోరాలు ఒకేలా ఉండరు. కుంభమేళాలో డబ్బులు వసూలు చేసే ఫేక్ అఘోరాలే అందుకు నిదర్శనం. ఆ కోవలో మణికందన్ అఘోరా వివాహం కాస్త ఇప్పుడు వివాదమైంది. మణికందన్ అఘోరాది తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని అరయమంగళాని. ట్రస్ట్ కూడా ఉందతనికి. కాశీకి వెళ్ళొచ్చాక సొంతూరులో జై అఘోరా కాళీమాత ఆలయాన్ని నిర్మించాడు. చాలామందికి ఉపాసనలో శిక్షణ ఇస్తూ ఉంటాడు. కోల్కత్తాకు చెందిన ప్రియాంక 8 ఏళ్లుగా ఈయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు. ఏం మాయ చేశాడో ఏమో కానీ గురుస్థానంలో ఉండి శిష్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. అది మామూలుగా కాదు. ఇదిగో ఇలా ఓ రేంజ్లో జరిగింది. అఘోరా అయ్యుండి అంగరంగ వైభవంగా పెళ్ళ. ఇంకా డౌట్ ఎందుకు? బ్యాక్గ్రౌండ్లో పెళ్ళి ఫోటో వేసుకొని ఎంచక్క తాళి కట్టాడు. ఇద్దరూ అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచారు. పైగా మణికందన్ గురువు నేతృత్వంలో ఈ పెళ్లి తంతు జరిగింది. నీవు నేర్పిన విద్యే నీరాజాక్ష అన్నట్లు మిగతా అఘోరాలు కూడా కాపురాల వైపు దృష్టి సారిస్తే కథంగాన్ కథేంగాను అనే డౌట్తో పాటు మణికందన్ వివాహం వివాదాలకు దారితీసింది. వీడియో వైరల్ కావడంతో కాంట్రవర్సీ తుట్టి కూడా అదే రేంజ్లో కదిలింది. నిజమైన అఘోరాలు పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోవడం అంటే అఘోరా సాంప్రదాయాలకు తిలోకదకాలు ఇవ్వడమేనా? ఇక మణికందన్ లీలలు అన్నీ ఇన్నీ కావు. కన్న తల్లి చనిపోతే శవంపై కూర్చొని అంత్యక్రియలు తంతు నిర్వహించాడు. అంతేకాదు ఓ శిష్యుడు చనిపోతే కూడా సేమ్ టు సేమ్ సీన్. అప్పట్లో మణికందన్ చర్యలపై వివాదం చెలరేగింది. అయితే ఇదంతా అఘోరా సాంప్రదాయమంటూ కవర్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను తీసుకున్న మ్యారేజ్ స్టెప్ ఏదైతే ఉందో కాంట్రవర్సీగా మారడమే కాదు. అసలు మణికందన్ నిజంగా అఘోరానేనా కాదా? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.